Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఈ టీడీపీ ఎమ్మెల్యే చేస్తున్న పనికి జగన్ ఫిదా. అతను అందరికంటే ఘనుడు అనిపించుకుంటున్నారు. రాజకీయాల్లో బహు మొనగాడిగా కూడా పేరు తెచ్చుకుంటున్నారు. జగన్ మనసెరిగి వ్యవహరించడంతో దిట్టగా నిరూపించుకుంటున్నారు. ఆయనే విశాఖ దక్షిణ నియోజకవర్గానికి చెందిన టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్. ఆయన కొద్ది నెలల క్రితం వైసీపీకి మద్దతు ప్రకటించారు. తన ఇద్దరు కుమారులకు వైసీపీ కండువా కప్పేశారు. ఇక తాను కూడా పూర్తి జగన్ మనిషిగా మారి ప్రభుత్వ పార్టీ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు జనంలోకి తీసుకువెళుతున్నారు. జగన్ తాడేపల్లిలో ఏదైనా కృత్య కార్యక్రమం ప్రారంభిస్తే చాలు, దానిని తన నియోజకవర్గంలో భారీ ఎత్తున జనంలోకి తీసుకెళ్తున్నారు వాసుపల్లి. ఆయన గతంలో టీడీపీలో ఉన్నప్పుడు కూడా ఇలాగే చేసేవారు. ముఖ్యమంత్రులు వివిధ పథకాలను ప్రారంభించినా ఆయా లబ్ధిదారులకు వాటిని చేరువ చేయడం అధికారుల పని. అయితే అక్కడే రంగంలోకి దిగి ఎమ్మెల్యే వాసుపల్లి తాను ఉన్నాను అనిపించుకుంటున్నారు. తమ ప్రభుత్వం ఈ పని చేస్తోంది అని వారికి చెప్పడం ద్వారా ఆ క్రెడిట్ని పార్టీ ఖాతాలు వేస్తున్నారు. తాజాగా జగనన్న జీవక్రాంతి పథకాన్ని వాసుపల్లి తన నియోజకవర్గంలో ప్రారంభించిన తీరుకు వైసీపీ నేతలే షాక్ తిన్నారు. తమకు అలాంటి ఆలోచన ఎందుకు తట్టలేదని కూడా బాధపడ్డారు. విశాఖ దక్షిణంలో వైసీపీ 2019 ఎన్నికల్లో ఓడిపోయింది. కానీ ఇప్పుడు బలమైన నేతగా ఉన్న వాసుపల్లి గణేష్ కుమార్ వైసీపీలోకి రావడంతో ఎటు చూసినా ఆ పార్టీ జెండాలే కనిపిస్తున్నాయి. జగనన్న జీవక్రాంతి పథకం లబ్ధిదారులతో ఆయన భారీ ర్యాలీని మొత్తం నియోజకవర్గంలో నిర్వహించి వైసీపీ ఘనతను చాటారు. లబ్ధిదారులతో కలిసి చేపట్టిన ఈ ర్యాలీ విజయవంతమైంది. జగన్ ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు అందిస్తున్న గరిష్ట లాభాన్ని కూడా ఎమ్మెల్యే వాసుపల్లి చక్కగా వివరించడం ద్వారా ఆయా సామాజిక వర్గాలను వైసీపీ వైపుగా సులువుగా మళ్లించగలిగారు. పూర్వాశ్రమంలో ఆర్మీ మనిషి అయిన వాసుపల్లి ఏ పని చేసినా క్రమశిక్షణతో చేస్తారు. ఆయన అప్పట్లో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన సొంత నిధులతో అనేక కార్యక్రమాలు చేపట్టి పార్టీ ఉనికిని గట్టిగా చాటారు. ఇప్పుడు ఆ పార్టీ విపక్షంలో ఉండగా ఆయన వైసీపీలోకి వచ్చేశారు. దాంతో నియోజకవర్గంలో ఎక్కడా కూడా టీడీపీ జెండా రెపరెపలే లేని దుస్థితి ఏర్పడింది. మరోవైపు అధికారంలో వైసీపీ ఉండడంతో అవకాశాన్ని ఉపయోగించుకుంటూ వాసుపల్లి దక్షిణంలో వైసీపీని స్ట్రాంగ్ చేసే పనిలో పడ్డారు. ఇక జగన్ పథకాలను జనంలోకి తీసుకువెళ్తూ పార్టీకి భారీ మైలేజ్ను తెస్తున్న ఈ ఎమ్మెల్యే పట్ల అధినాయకత్వం కూడా పూర్తి సానుకూలతతో ఉందని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ టికెట్ వాసుపల్లిదేనని పార్టీలో మాట అయితే ఇప్పుడు గట్టిగా వినిపిస్తోంది. మొత్తానికి వాసుపల్లి కనికట్టు రాజకీయంతో వైసీపీలోని ఆశావహుల ఆట అలా కట్టించేశారని అంటున్నారు.